ఇంకా అక్కడ ఉన్న వాళ్ళకి కొంత పర్వాలేదు కానీ మీరు కూడా ఈ మధ్య లేనప్పుడు మా వైపు చూస్తుండండి అది కొంచెం. ఈ మధ్యలో ఏదన్నా ఒక పెద్ద గోడ లాంటిది ఏదైనా కడితే బాగుంటుంది అధ్యక్ష. వాళ్ళకి పర్వాలేదు కానీ మాకైతే వాళ్ళు తిడుతున్నటువంటి తిట్లు అసలు మా చెవులు చాలా ఇబ్బంది పడతా ఉన్నాయి అధ్యక్ష. మీరు మైక్లో మాట్లాడేటువంటి అవకాశం ఇవ్వట్లేదు కానీ మైక్లో మాట్లాడిస్తుంటే ఆ తిట్లు భరించేటువంటి పరిస్థితి ఎవరికి ఉండదు అధ్యక్ష. ఏమన్నా అంటే వాళ్ళు అంటారు మీరు 151 మంది ఉన్నారు కదా, మీరు ఏదన్నా చెల్లుతుంది, మీకు ఏదన్నా పర్వాలేదు అన్నటువంటి మాటలు మాట్లాడుతూ ఉన్నారు అధ్యక్ష. అధ్యక్ష 151 మంది మా బరువులు చూసో మా శరీరాలు చూసో మాకు ఇవ్వలేదు అధ్యక్ష. గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని చూసి రాజశేఖర రెడ్డి గారి ఆశయాల్ని ముందుకు తీసుకెళ్తామని చెప్పి నమ్మి ఈ రాష్ట్ర ప్రజలు మాకు 151 మందికి అవకాశం ఇచ్చి గౌరవ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఇక్కడ కూర్చునేటువంటి అవకాశం ఇచ్చారు అధ్యక్ష. అదే బరువు ఎత్తు బరువు చూస్తే లొకేషన్ తీసుకొని వచ్చి కూర్చోబెట్టేవారు అధ్యక్ష ముఖ్యమంత్రి స్థానంలో. అచ్చెన్నాయుడు గారిని ఏమో ఉప ముఖ్యమంత్రిగా కూర్చోబెట్టేవారు. ఇవన్నీ వాళ్ళేదో 151 మంది ఉన్నాం కదా అని చెప్పి ఏదో మాకు నచ్చినట్టు మేము చేస్తున్నాం అనేటువంటి అభిప్రాయంతో ప్రజలకి ఆ రకమైనటువంటి అపోహ కలిగించేటువంటి కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. రెండోది ఉత్తరాంధ్ర, మీరు మిమ్మల్ని గౌరవ ముఖ్యమంత్రి గారు స్పీకర్గా ఎంపిక చేసిన తర్వాత ఆ రోజు మీరు స్పీకర్ స్థానంలో కూర్చోబెడుతున్నటువంటి తరుణంలో ఆయన ముందుకు రాలేదు. ఈ ప్రత్యేకమైనటువంటి సమావేశం విశాఖపట్నం కేంద్రంగా కార్యనిర్వాహక రాజధాని ఏర్పాటు చేయాలని చెప్పి నిర్ణయం తీసుకున్నటువంటి తరుణంలో దాన్ని పూర్తిగా వ్యతిరేకించి అసలు తెలుగుదేశం పార్టీకి 83 తర్వాత ఉత్తరాంధ్ర ప్రాంతం ఏ రకంగా కుంభ కాసిందో అనేటువంటిది రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. అది ప్రతి ఎన్నికల్లో కూడా ఉత్తరాంధ్ర ప్రాంతం నుంచి తెలుగుదేశం పార్టీకి ప్రజలు వాళ్ళకి అవకాశం ఇచ్చినటువంటి సందర్భాలు కూడా గుర్తుండి ఈరోజు ఏ రకంగా ఉత్తరాంధ్ర మీద విషం కక్కుతున్నటువంటి సందర్భాలను కూడా ఈ సభలో చూస్తున్నాం. తీరా దాని మీద చర్చ జరుగుతున్నటువంటి తరుణంలో కానీ నిన్న ఈరోజు కానీ వారు చేస్తున్నటువంటి చర్యల్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం అధ్యక్ష. వాస్తవంగా మొన్న కూడా శ్రీకాకుళం వచ్చినప్పుడు ప్రతిపక్ష నాయకులు మాట్లాడుతూ ఉన్నారు అధ్యక్ష, 151 మంది గొర్రెలట 23 మంది పులులు అని చెప్పి ఆయన ఏదో ఒక పోలికని పోల్చినటువంటి సందర్భాలు కూడా చూసాం అధ్యక్ష. అధ్యక్ష ఒక ఈ సందర్భంగా ఒక సినిమాలో డైలాగ్ చెప్తాను అధ్యక్ష, ప్రతి కుక్కకి సింహం అవ్వాలన్నటువంటి కోరిక ఉంటుంది కానీ అడవిలో గర్జించే సింహానికి వీధుల్లో మొరిగేటువంటి కుక్కకి చాలా వ్యత్యాసం ఉంటుంది, కనీసం వాళ్ళు వచ్చే జన్మ కన్నా తెలిస్తే బాగుంటుంది అనేటువంటిది నా అభిప్రాయం. మళ్ళీ రాష్ట్ర ప్రజలకి సింహం ఎవరో కుక్క ఎవరో చెప్పాల్సినటువంటి అవసరం కూడా ఈ సందర్భంగా లేదన్నటువంటిది నా అభిప్రాయం అధ్యక్ష. తప్పకుండా వాళ్ళ మీద రానటువంటి కాలంలో తీసుకోవాల్సినటువంటి చర్యలు మీరు తీసుకోకపోతే, కొన్ని నియమాలు నిబంధనలు మీరు పెట్టకపోతే ఇక్కడ కూర్చోవడం చాలా ఇబ్బందిగా ఉంది. కనీసం ఇక్కడ ఏవో కేజీలు లాంటివన్నా కట్టండి అధ్యక్ష, వాటిలో కూర్చోబెడతాం వాళ్ళని బయట రాకుండా అందులో కూర్చోబెట్టి అందులో మాట్లాడమనండి, పోనీ అక్కడన్నా కూర్చొని మాట్లాడమనండి తప్ప వాళ్ళని అలా రోడ్ల మీదకి వదిలేసి మీ మీదకి వచ్చేసి మీ ఊళ్ళో కూడా కూర్చుండిపోతారు అధ్యక్ష రేపోయేలుండో. సో ఆ రకమైనటువంటి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్లో అసెంబ్లీ జరగకుండా కొన్ని చారిత్రాత్మకమైనటువంటి బిల్లులు ఈ శాసనసభ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో తీసుకున్నటువంటి చేసినటువంటి చట్టాలు బిల్లులు నాకు తెలిసి భారతదేశ స్వతంత్రం వచ్చిన తర్వాత ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఎప్పుడు కూడా ఇటువంటి బిల్లులు ప్రవేశపెట్టలేదు. అటువంటి చారిత్రాత్మకమైనటువంటి నిర్ణయాలు తీసుకున్నటువంటి ఈ శాసనసభకి అటువంటి వారు రావడం దురదృష్టకరం అని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను అధ్యక్ష. బాబురావు అధ్యక్ష, నిజంగా ఈరోజు